मुख्यमंत्री पदवी वचाक इच्छा हामी मरची व्यवहार प्रभुत् बुद्धि विधायक प्रति विद्यार्थी कंकणबद्धुड़गा पीचार इंका विद्यार्थी फ्रंट तो ये कार्यक्रम त्वर प्रकटिस्तमान దీని ప్రధాన ఎజెండా ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలుగా విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాకుండా ఓడించడమే మా కర్తవ్యం. అదేవిధంగా ఈ యొక్క ప్రణాళికలో విస్తృతంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాంతోపాటు కొన్ని వచ్చి మాతో కలిసి వచ్చే సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ఇంకా ఇతర సంఘాలు కానీ అందరిని కలుపుకొని కొంత విస్తృతంగా ఒక విశాల వేదిక ఏర్పాటు చేసుకొని మీ ముందు కొన్ని అనేక అంశాలు వచ్చే విషయాల్లో మేము ముందుస్తాం. అదే విధంగా ఈ అడక్కమిటీ ప్రస్తుత అడక్కమిటీ ఇచ్చిన అడక్కమిటీ యొక్క కన్వీనర్ చిన్నగాని దయాకర్ గారు, కో కన్వీనర్ పాలడు శ్రీనివాస్, మోరె ప్రభాకర్, భూసిపల్లి లచ్చిరెడ్డి, పాల్వాయి నగేష్, సంతోష్ ముదిరాజ్, దుర్గం వెంకట్ గౌడ్ సమన్వయకర్తలు, దుర్గరాజ్, నూనెమూతల వెంకటేష్, వెంకట్, ఉంగూరి సైదులు. ఈ యొక్క అడక్కమిటీతోటి ప్రస్తుతానికి మేము కొంతమేరకు ఈ సన్నాహక సమావేశం జరిగినాం. దీని మీద అందరూ ఏకాభిప్రాయంతో చెప్పవలసిందని చెప్తున్నాం. స్వయం పాలన కోసం, ఒక స్వేచ్ఛ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే నాలుగున్నర సంవత్సరాలుగా ఒక తెలంగాణను దగా చేసి మొత్తం కూడా సంపదను దోచుకొని కొట్లాడిన ప్రజలకు, త్యాగాలు చేసిన విద్యార్థులకు ఏ ఒక్కరికి కూడా ఫలితాలు లేకుండా పోయింది. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చకుండానే ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేసుకొని ప్రజా వ్యతిరేక దృష్టిలోనే మళ్ళీ ఒక కొత్త స్టంట్కి కేసీఆర్ పోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అత్యవసర రకంగా ఈరోజు విద్యార్థులందరం కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఆనాడు కేసీఆర్ని గెలిపించడానికి తెలంగాణ యావత్ విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ ఏకమయ్యారు. కానీ ఈనాడు కేసీఆర్ని వ్యతిరేకించడానికి, ఓడించడానికి మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీలో ఒక కొత్త రక్తం, కొత్త విద్యార్థి లోకం మొత్తం కూడా యావత్ యువత కదలడానికి ఒక సన్నద్ధం అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఉస్మానియా విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ అనేది ఒక ఆవిర్భావం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక విశాలమైన వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని జిల్లాలు పల్లెల్ని నిద్ర లేపాలి, పల్లెల్ని మొత్తం కూడా ఉన్నటువంటి ప్రజానీకాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష. కేసీఆర్ను ఓడించాలనేది మా ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈరోజు అత్యవసరంగా కూర్చున్నాం. ఈ యొక్క కమిటీని, ఈ యొక్క వేదికను కూడా మరింత విశాలంగా పంచాలని, మరింత ఒక దీన్ని ఒక భాత్రమైన మాత్రమైన ఒక వేదికను తయారు చేసి తెలంగాణ ప్రజానీకానికి ఒక దీక్షసూచిగా నిలబెట్టాలనేది మా కోరిక. దీని లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ నిన్న జరిగినటువంటి ఆశీర్వాద సభలో చాలా అబద్దాలు మాట్లాడాడు. కోటి ఎకరాలకు మాగానన్నాడు. తెలంగాణ 2004లో వచ్చేటప్పుడు కూడా కోటి ఎకరాలకు మాగానన్నాడు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు ఏమిచ్చారు? ఎక్కడ రుణమాఫీ ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఇవన్నీ ఇస్తే ఎందుకు ఆత్మహత్యలు ఎందుకు అయిపోయినాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది మేము క్వశ్చన్ వేస్తా ఉన్నాం. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఇంత అభివృద్ధి చేస్తే, అభివృద్ధి గెలిపిస్తుంది అన్నప్పుడు ఎందుకు ఈ 50 రోజుల మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ప్రజల్లోకి ఎందుకు బదిలాడాల్సి వస్తుంది? కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలని ఎందుకు ప్రాధాయపడతా ఉన్నారు? అందుకే దీన్ని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, ఉద్యమకారులకు ఎక్కడ ఆకాంక్షలు నెరవేరలేదు. కాబట్టి మేము ఒక ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అవసరం ఏర్పడింది. ఒక ఉద్యమానికి ఒక ఆవశ్యకత ఇప్పుడు తక్షణ అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరూ ఒక సమాలోచనలు చేసి ఒక వేదికను ఏర్పాటు చేసినాం. దీన్ని ఒక మరింత ఒక ఉద్యమ ఉద్ధృతిగా మేము తయారు చేస్తాం. తెలంగాణ ప్రజానీకానికి ఒక దీక్షసూచిగా దీన్ని ముందు పెట్టి
కేసీఆర్ ను ఓటమే ఒక లక్ష్యంగా ఒక మొత్తం కూడా ఒక పల్లెలకు ఒక యాత్ర టైప్ లో కూడా భవిష్యత్తులో వెళ్తుంది దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఉన్నటువంటి అన్ని తెలంగాణ యూనివర్సిటీల్లో విద్యార్థి డిగ్రీ విద్యార్థి కాంచి పీజీ విద్యార్థి వరకు పిహెచ్డి విద్యార్థి వరకు అందరిని ఇన్వాల్వ్ చేస్తాం మీరు రండి భాగస్వామి ఇది ఒక అవకాశం వచ్చింది ఇన్నాళ్లు మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొర చేతిలో పెడితే దొర కూడా మనం ముంచాడు దొంగకు తాళం చేయించినట్టు అయిపోయింది తెలంగాణను అందుకని ఈ దొంగని మనం నిలదీద్దాం ఈ దొంగని ఎండగడదాం ఈ దొంగని తెలంగాణ నుంచి తరిమి కొడదాం ఒక విశాలమైన ఒక ప్రజాస్వామికం ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఒక ప్రజాస్వామ్య ఒక వాతావరణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామికవాదులు పౌర సంఘాలు అందరం కూడా ఇదే అదునుగా కదులుదాం నిద్రలేపుదాం ఈ సంక్షేమ పథకాలే మనకు కాదు పింఛను ఇంకోటి ఇంకోటి ఇయన్నీ కాదు మన భవిష్యత్తు కావాలి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉపాధి నియమకాలు కావాలి వీటిని మొత్తంగా విస్మరించినటువంటి కేసీఆర్ ని ఎండగడదాం మొత్తం కూడా ఇలా చూస్తున్నాం పరిణామాలు ఒక కేసీఆర్ ఒక బీజేపీ తప్ప అన్ని శక్తులు ఏకమవుతున్నాయి ప్రజలు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు ప్రజల్లారా 4.5 కోట్ల ప్రజల మొత్తం కూడా ఇప్పుడు ఏకమవుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రతి పార్టీలకు జెండాలకు అతీతంగా జై తెలంగాణను కానీ ఇప్పుడు పార్టీలకు ప్రజల అతీతంగా ప్రజలందరూ మీరు ఏకం కండి కేసీఆర్ ను ఓడించండి ఇదే మా నినాదం ఇదే మా ఆశ ఇదే మా ఆకాంక్ష ఈ నినాదంతోనే పల్లెలకు వెళ్తాం యావత్ విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ లోకాన్ని యువతని మొత్తం కూడా తట్టిలేపుతాం ప్రతి గుండెను కదిలిస్తాం తెలంగాణ ప్రతి గుండెను నిద్రలేపుతాం కేసీఆర్ ను ఓడించేంత వరకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం నిద్రపోదని కూడా ఈ సందర్భంగా శపథం చేస్తున్నాం ఇదే ఓటం కేసీఆర్ ఓటమిని చవి చూస్తది ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని ఒక డెమోక్రటిక్ ప్రజలకు ఆకాంక్షకు నిలిచే ఒక ప్రతీకగా ఉండేటటువంటి పార్టీని ఇక్కడ మనం ఎన్నుకోబోతున్నాం అదే పాలన ఉంటది ప్రజల ప్రతీకగానే పాలనను తీసుకురావాలనేది మా ఆకాంక్ష దానికి అడుగునంగానే మేము అందరం అడుగులేస్తా ఉన్నాం దయచేసి ఈ మాత్రమైన ఒక పోరాటంలో మీరందరూ కూడా మీడియా కూడా ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా ఈ యొక్క మాత్రమైన పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామి మీరందరూ కదిలి రావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యాపార పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3 V4 V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం